వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు తమ్నైల్ చూసే ఉంటారు వరుసగా. కంటిన్యూషన్ తమ్నైల్ ఏమొస్తుంది? డెస్టినీ నెంబర్ మీద వస్తుంది. ఎలాంటి అంటే కొత్త కాంబినేషన్, ఓన్లీ డెస్టినీ కాదు, మీకు ఇక్కడ బర్త్ నెంబర్ ఒకటి ఉండి అక్కడ డెస్టినీలో నెంబర్ 2 ఉంటే ఏమిటి, బర్త్ నెంబర్ 1 ఉండి అలాగే డెస్టినీ 3 ఉంటే ఏమిటి, 4 ఉంటే ఏమిటి, 1, 2, 3, 4 అయిపోయాయి. ఇప్పుడు ఈరోజు తమ్నైల్ ఏముందంటే బర్త్ నెంబర్ 1, డెస్టినీ 5. ఇది కనుక మీకుంటే ఎలా ఉంటుంది వాళ్ళకి అని చూస్తున్నాం ఇక్కడి నుంచి తమ్నైల్లో. సో ముందుగా చూసే ప్రేక్షకులకి, సబ్స్క్రైబర్స్కి, ఫ్యాన్స్కి అందరూ కూడా స్వాగతం పలుకుతూ మనం ప్రారంభించేద్దాం. బర్త్ నెంబర్ 1 అండ్ డెస్టినీ 5. 1 అంటే ఎగ్జాక్ట్లీ 1 ఉండి అక్కర్లేదు, డేట్ 1 అయినా, 10 అయినా, 19 అయినా, 28 అయినా నెంబర్ 1 బర్త్ డేట్, ఇది అయిపోయింది. ఈ బర్త్ డేట్లో వాళ్ళు ఏమనుకుంటారో, నేను ఇంజనీర్ అవుతాను, డాక్టర్ అవుతాను, బిజినెస్ మ్యాన్ అవుతాను, రకరకాలు అనుకుంటూ ఉంటాం బర్త్ నెంబర్లు. అవన్నీ మీ విశేషం అని చెప్పాను, మన కోరికలు. దానికి ఫ్యూచర్ అవుతుందా కాదని దాంట్లో మీరు ఏం అనుకుంటున్నారో మాట వస్తుంది. రెండోది డెసిషన్ దగ్గరకు వచ్చి మీరు ఏం అవుతారో చెప్తుంది మీ ఫ్యూచర్ గురించి. సో ఈ 2, 1 and 5 ఈ డెసిషన్ ఉన్నప్పుడు ఈ నెంబర్ 1 ఏం సృష్టి ముందు ఏది చేసినా ఒకటి పెట్టుకోండి. ఈ డేట్లో ఉన్నవాళ్ళు, నేను ఇండిపెండెంట్గా ఉంటాను, ఒకటి సెల్యూట్ కొట్టి ఉంటాను, ఇండిపెండెంట్గా ఉంటాను. ఒకటి, ఏ ఫీల్డ్ బిజినెస్ అయినా, యాక్టింగ్ అయినా, ఇంకో దాంట్లో కూడా నేను బాస్ పొజిషన్లో ఉండాలి. బ్యాంక్ అయితే మేనేజరు, సినిమాలు అయితే హీరో లేదా డైరెక్టర్, మ్యూజిక్ అయితే మ్యూజిక్ డైరెక్టరే, కాలేజ్ అయితే ప్రిన్సిపాలే. సో ఇట్లా హై లెవెల్లో ఉండాలి, హైలీ ఇండిపెండెంట్గా ఉండాలి, నేనే బాస్, నాకు ఇంకోటి బాస్ అని వీళ్ళు దాంట్లో ఉంది. ఈవెన్కి ఎన్ని ఫీల్డ్ తీసుకున్నా ఈ పాయింట్ ఒకటి, సూత్రం ఒకటే. మీరు బిజినెస్లో పోతే ఇండిపెండెంట్గా నేను చేసి టాడా బిల్లలు అయిపోవాలి, సినిమా ఇండస్ట్రీలో పోతే లేదా పెద్ద ప్రొడ్యూసర్ అయిపోవాలి, అట్లా ఉంటాయి అన్నమాట. సో ఆ టాప్లో పోయి అనుకుంటుంటారు. మరి అవుతాయా కావా అని అంటే అప్పుడు ద డెస్టినీ షుడ్ పర్మిట్. ఇక్కడ డెస్టినీలు ఏముంది, నెంబర్ 5 ఉంది. వీళ్ళకి ఏమవుతుందంటే దాదాపు ఎన్నీ రెండు పాజిటివే. నెంబర్ 2 పైకి రావాలనుకుంటారు, గొప్ప కళలు కంటే తప్పేం లేదు, ఇక్కడ నథింగ్ ఈజ్ రాంగ్. వీళ్ళు ఏమనుకుంటారు, దాదాపు ఈ లైఫ్లో వాళ్ళు ఇంప్రెషన్ పడిపోతుంది, నేను మొదటి నుంచి ఇది అనుకున్నాను, డాక్టర్ అనుకున్నానని వీళ్ళకి వీళ్ళు సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటారు. ఇక రిజల్ట్ ఎలా ఉంటుందో ఉంటుంది. దీంట్లో దాదాపు 75 to more than 80% ఇప్పుడు చెప్పిన ఈ 1 and 5 కాంబినేషన్లో 75 to 80 డెఫినెట్లీ సక్సెస్ అవుతుంది. ఎందుకు సక్సెస్ అవుతుందంటే ఇక్కడ డెస్టినీ 5 ఉంది. అది కూడా ఏం చేస్తుందంటే ఆ డెస్టినీ 5 కూడా, అది కూడా ఎలీ ఇండిపెండెంటే, అది కూడా టాప్ లెవెల్లోనే ఉంటుంది. బిజినెస్ కనుక టాప్ లెవెల్లో బిజినెస్ చేయాలి, హైదరాబాద్లో నేనే మనార్క్ అన్నట్టు ఉండాలి, ఫిల్మ్ ఇండస్ట్రీ పోతే నేనే టాప్లో ఉండాలి, అది కూడా సేమ్ టాప్ చూపిస్తుంది. ఉండాలి ఆ డెస్టినీ అని చెప్పిస్తుంది. ఉండేటరికి ఏమేమి గోల్ అది ఇస్తుంది, ఏమేమి ఉంటాయి, ప్లానింగు, లక్కు, నాలెడ్జు, ఇంటెలిజెన్సు. ఆ డెస్టినీ నెంబర్ని బిజినెస్ నెంబర్ కూడా అంటాం. ఒకళ్ళ నెంబర్ ఉన్న వాళ్ళు నేను పెద్ద టాటా బిల్ అయిపోవాలని అనుకుంటే ఎస్ అయిపోతానని చూపిస్తుంది. ఈ రెండు టాలీ కావాలి. చాలామందికి ఏమవుతుందంటే వీళ్ళు అనుకుంది ఆ డెస్టినీ కనుక ఆపోజిట్ ఉంటే డాక్టర్ కావాలంటే యాక్టర్ అయిపోతారు వీళ్ళు. ఇక్కడ ఈ కాంబినేషన్ టుడే కాంబినేషన్లో 5 కనుక ఈ నేమ్ అనుకుంటే దాన్ని సహకరిస్తుంది. ఎందుకు సహకరిస్తుంది, బిజినెస్ అంటే ఎస్ అండ్ బిజినెస్ నెంబర్, సినీ ఫీల్డ్ అంటే ఎస్ మల్టీ టాలెంటెడ్, దాంట్లో ఏమన్నా కాదు హీరో ఎస్ అయిపో, దీంట్లో అమ్మాయిలు అయితే హీరోయిన్ ఎస్ అయిపోను, ఇవంటి బ్యాంక్ మేనేజర్ అయిపో, ఏదైనా సరే ఏ రంగంలో అయిపోవటానికి దాంట్లో ఏమేమి కావాల్సి వస్తుంది దానికి, మరి నాలెడ్జ్ కావాలి, పెట్టుబడి కావాలి, హీరోలు దాంట్లో కాస్త కోస్త అందాలు ఉండాలి, బిజినెస్ అయితే పెట్టుబడి ఉండాలి, పెట్టుబడి లేకపోతే వీళ్ళే స్వయంగా సంపాదించే కెపాసిటీ కూడా తీస్తుంది. మీ తాతలు ముత్తాతలు ఏమక్కర్లేదు, ఒక 20 దగ్గర చదువుకో, మీకు ఇచ్చిన 4-5 మీకు 5 లక్షలు 10 లక్షలు ఎంత అంతా నేను ఇస్తానంటాను డెస్టినీ 5. దాంతో స్టార్ట్ చేయండి బిజినెస్ అందరు పైకి అంటే కోట్లు పెట్టక్కర్లేదు, 1000 లక్షలు పెట్టి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కిరాణా కొట్టు పెట్టుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎన్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి. అంటే వాళ్ళ మైండ్లో ఒక డెసిషన్ అది నేను ఇది చేస్తాను సాంగ్ డిటర్మినేషన్ ఒకటి ఉంటుంది, అమిషన్ అమిషన్ ఫాలో, ఇక్కడ డెసిషన్ ఇది ఒకటే తేడా. చాలామందికి అర్థం కాదు, కన్ఫ్యూషన్ ఇదే అనమాట, నేను అనుకుంది ఎందుకు కాదు అని అనుకుంటారు. ఇది న్యూమరాలజీలో, ఇది ప్రీ సైన్స్ కాబట్టి, ప్రీ డిటర్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రీ డిటర్మెంట్ కాబట్టి ఇక్కడ నెంబర్ 5 చేస్తుంది. ఇప్పుడు మీరు ఏ రంగాలు అనుకుంటారో అవన్నీ కూడా ఇక్కడ డెస్టినీ 5 డెఫినెట్గా అది అవుతుంది. ఇప్పుడు ఇది కనుక ఎప్పుడైతే చెప్పాను 1 and 5 అన్నప్పుడు, ఇప్పుడు మీరు మార్చుకోవాలి. ఇప్పుడు ఈ పార్టీకి మీరు డిసప్పాయింట్లు ఉంటే, అబ్బాయి నాకంత సీన్ లేదండి, నేను కాలేజ్ ప్రిన్సిపల్ ఎక్కడ అవుతాను, ఇంటర్మీడియట్ చెప్పాను, ఇట్లా మీరు సెల్ఫ్ డిస్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే ఎన్నెన్నో చేసుకోవచ్చు. నేను హీరోయిన్ ఎట్లా అవుతాను, నేను డాక్టర్ ఎట్లా అవుతాను అని అనుకుంటే కారు కాబట్టి ఈ నెంబర్ 1 అట్లా సూచించారు. రెండోది ఏమవుతుంది, మీరు ఇంత గట్టిగా అనుకున్నా కూడా డిస్టర్బ్డ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇంట్లో మీ సొంత తల్లిదండ్రులే కావచ్చు, ఇది మీ సినిమాలు కూడా చాలా వచ్చాయి, అరే నేను చార్టెడ్ అకౌంటర్ కాబట్టి నువ్వు చార్టెడ్ అకౌంట్ అయిపోవు, నేను కండక్టర్ని కాబట్టి నువ్వు కూడా కండక్టర్ అయిపోవు. ఎందుకు అవుతాడు, ఏ కండక్టర్ అయితే ఉన్నాడు బిఫోర్ ఆ కండక్టర్ ఎవరో తెలుసా, జైలర్. జైలర్ ఎవరో చెప్పాలక్కలే కదా, రజనీకాంత్, రైట్ రైట్ అన్న కండక్టర్ అయ్యాడు. ఆ కండక్టర్ కూడా కలెక్టర్ కూడా కావచ్చు, కలెక్టర్ కూడా కండక్టర్ కూడా, దాన్ని మనం ఫేటు, కిస్మత్, ఏమనాలో ఉంటాము, నసీబ్, భ్రమరాత, తలరాత ఇవన్నీ అనుకొచ్చే రాసి ఉంటాయి అన్నమాట. మన ఆపోజిట్లో పోయిన చెప్పడే ఈ కష్టాలు వస్తాయి. కాబట్టి ఇదేం చెప్తుందంటే పెట్టుబడి అక్కర్లేదు, కాస్త పెట్టుబడి కూడా ఇచ్చేస్తాను, నీకు టాలెంట్ ఇచ్చేస్తాను, ఏ గోల్ అన్నిటి చేస్తాను ఇక్కడి నుంచి.
మళ్ళీ అప్రోచ్ ఎట్లా, హౌ టు అప్రోచ్. అప్రోచ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. కాబట్టి డెస్టినీ ఏం చెప్తుందంటే, ఒక సినీ ఫీల్డ్ కానీ, ఒక బిజినెస్ కానీ, ఒక పాలిటిక్స్ కానీ, దీంట్లో పాలిటిక్స్ కూడా ఇప్పుడు ఈ నెంబర్ వాళ్ళు నేను పెద్ద సీఎం కావాలి లేకపోతే ఇది కావాలంటే అవుతారు. అదే డెస్టినీ నేమ్ నెంబర్తో ఉన్న 5, ఇందిరాగాంధీ నెంబర్ 5, జయలలిత నెంబర్ 5. కానీ అంతకుముందు కాదు కదా, ఇప్పుడే మీకు చెప్పాను. ఇది ఏం చెప్పాను, సినీ ఫీల్డ్ పోవచ్చు, బిజినెస్లో పోవచ్చు, పాలిటిక్స్, ఈ మూడు టచ్ చేసిన జయలలిత. సినీ ఫీల్డ్లో నెంబర్ 1 హీరోయిన్, బిజినెస్ లాగా మీకు తెలుసు, బిజినెస్ అన్నింటిలో షేర్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంది, పాలిటిక్స్లో వచ్చి సీఎం అయింది. కాబట్టి మీరు ఇన్ని రంగాల్లో దేంట్లో మేము టాప్ ఉంటుంది, అది అక్కడ నెంబర్ 5 చేస్తామాట. నేను ఉన్నాను కదా నీకు ఎందుకు అంటుంది. ఎప్పుడైతే మనం అనుకుంది ఈ రెండు ఒకటి ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్ వీళ్ళకి మ్యాక్సిమం పాజిటివ్ ఉంటాయి. డిస్టర్బ్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఎదుటివాళ్ళు మీకు యాటిట్యూడ్ అనుకోవచ్చు, టెంపర్మెంట్ అనుకోవచ్చు, మీకు పొగర్ అనుకోవచ్చు, ఎన్నో అనుకో, మనం మనలాగే ఉండాలి. పక్క వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఫాదర్ ఇందాక చెప్పే కదా, నేను కండక్ట్ను అదే చేయి, నేను టీచర్ నువ్వు ఇదే చేయను, వీళ్ళు ఫ్రెండ్ సర్కిల్ కొంతమంది ఉంటారు, వద్దన్న మనకు అని పెద్ద పెద్ద పడదు. మీ ఫాదర్ మిడిల్ లోవర్ మిడిల్ క్లాస్ నో కమ్మర్, వాళ్ళు ఫైనాన్స్ ఏదో చూపించి లో ప్రొఫైల్లో పెడతారు. నువ్వు ఇంతే ఉండు, ఇంతకు మించి వద్దు, ఆకాశం గంతులు వద్దు అని చెప్తున్నాను. సో ఈ వీడియో వినోళ్ళు ఎప్పుడు కూడా అట్లాంటి వాటిని మీ ఫ్రెండా, క్లాస్మేటా, మీ డాడీయా, మమ్మీ ఎవరు మాటలు వినొద్దు. మైట్ ఈస్ రైట్, అదే మైండ్లో అదే స్టాండర్డ్ పెట్టుకోండి, డెఫినెట్లీ 1 ఫైన్ డే యూ విల్ కమప్. అందుకే అబ్దుల్ కలాం ఏం చెప్తారు, మీరు నేను చెప్పేది రియల్ కాదు, కళలో కూడా అనుకోవద్దు, ఏది అట్లాంటి కళలో కూడా అనుకోవద్దు, ఇది లో ప్రొఫైల్. కళలు అంటూ కంటే డ్రీమ్ బిగ్గర్ డ్రీమ్ అంటాడు ఆయన. కళ్ళైతే రూపాయం కాదు కదా, మీరు ఫ్లైట్లో రాదు కదా, రాత్రి కళ్ళకి వచ్చి మొత్తం ప్రాణం చుట్టినట్టు ఉంటుంది, నయాపేస ఖర్చు కాదు. ఒకవేళ అట్లా కాకుండా మీరు పగలంతా ఇదా దరిద్రం దరిద్రం, రాత్రి పడ ఓ సైకిల్ పడేసుకోవడం, సైకిల్ పంప్చర్ అయిపోవడం, బ్రేకులు పెట్టి ఉంటుంది, దరిద్రం అనమాట. రియల్ లైఫ్లో ఎట్లాగో దరిద్రం ఉంది, పావర్టీ ఈజ్ దేర్, బట్ కళ్ళు కూడా పావర్టీ ఎందుకు, డ్రీమ్ బిగ్ బిగ్ ప్లాన్ అంటారు. ఒక్కోసారి మనం కన్న కళలు కూడా నిజమే తప్పడానికి పెద్ద పైకి వచ్చిన చాలామంది అంటారు, నేను చిన్నప్పటి నుంచి ఇది నా డ్రీమ్ అండి. ఆ వర్డ్ ఎందుకు వాడుతున్నారు, హీరోగా ఉన్న ఒక డ్రీమ్ ఉంది, పైలట్గా ఉన్న ఒక డ్రీమ్ ఉంది అంటారు. ఈ డ్రీమే ఒకసారి రియాలిటీకి మారుతుంది. డ్రీమ్ అంటే ప్రతిసారి డ్రీము నెలవేరింది కాదు, నెరవేర్చుకోవచ్చు. కొందరికి ఆ కళలు నిజమవుతాయి, కొందరికి కాదు. ఎవరికి నిజమవుతాయంటే ఇప్పుడు ఇప్పుడు చెప్పింది నెంబర్ 1 అండ్ 5. మిగతా వాళ్ళకి అది డే డ్రీమ్స్, మేము పగటి కళలు కంటున్నాం అంటారు. కళలు బాగానే కంటారు, దాన్ని కొంత కృషి చేస్తే రిజల్ట్ రాదు. అప్పుడు ఏం చేయాలి, రూట్ మార్చుకోవాలి, టేక్ డైవర్షన్. మీరు హై జంప్ వద్దు, లో దానికి వెళ్ళిపోని చెప్పాలి అప్పుడు కానప్పుడు. అప్పుడు ఒకవేళ ఇంకేదైనా లక్ బాగుంటే మీ పేరులో కనుక ఈ రెండింటికంటే పేరు బలం కూడా కలిస్తే అది కూడా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు నేను ఓన్లీ ఈ డెసిషన్ చెప్పాను. రియల్గా మేము పీపుల్ అప్రోచ్ సార్, నా డేట్ ఆఫ్ బర్త్ ఇది, నా టోటల్ డేట్ ఆఫ్ బర్త్ ఎట్లా ఉంది, టైం ఉంది, ఈ పని చేస్తాను, నా పేరు ఇది అని ఇచ్చారనుకోండి. అవి చూసినప్పుడు ఇంకొక 25-30% దీనికి ఇంకా యాడ్ అవుతుంది. నేమ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ న్యూమరాలజీ. ఒకటి రెండిట్లో ఏదో వీక్నెస్ ఉంది, నేమ్ అన్నది లేకుండా వస్తుంది. నా డెస్టినీ ఫైల్ వేసాను, ఇన్సాక్ మీరు చెప్పారు కదా, ఎస్ బర్త్ డేట్ 1 ఉంది, డెస్టినీ ఫైల్ ఇంకేదో ఉంది, లేదా డెస్టినీ 8 ఉండొచ్చు. ఒకళ్ళు డెస్టినీ 8 ఉంటే మొత్తం ప్రాబ్లం అని చెప్తారు, 2 ఆపోజిట్ మీరు చెప్పిన ఏవి కాదు. ఒకటి మీ నెంబర్లో 8 ఉంటే కావచ్చు, నేమ్ నెంబర్లో ఉంటే అది లాక్కుంటూ వస్తాం. సో ఆ నేమ్ కూడా మూడు చూసినప్పుడు అప్పుడు క్లియర్ డీటెయిల్స్ అన్నది మనం అక్కడ చార్ట్ వేసి కూర్చున్నప్పుడు తెలుస్తుంది. ఇది ఈరోజు 1 అండ్ 5 డెస్టినీ. ఇది ఇంతవరకు ఈ రోజు తని 1 అండ్ 5 అయిపోయింది డెస్టినీ. నెక్స్ట్ రాబోయే వీడియో బర్త్ నెంబర్ 1 సిరీస్ అండ్ డెస్టినీ వచ్చి నెంబర్ 6. వీరికి ఎలా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేయాలంటే మీరు ఏవి సబ్స్క్రైబ్ చేసినా వీడియోకి మట్టుకు సబ్స్క్రిప్షన్ ఉంటారు, తర్వాత ఇంకేమో రావచ్చు. కానీ ఈ వీడియోలో మట్టుకు మీరు సబ్స్క్రైబ్ చేస్తే వెనక్కి వెళ్ళి చూసారనుకో సబ్స్క్రైబ్కి, పాత వీడియోలు బోల్డన్ వీడియోలని ఆన్ వేరియస్ సబ్జెక్ట్స్, రాబోయేది కూడా మళ్ళీ డిఫరెంట్గా వస్తాయి. కాబట్టి వెరైటీ దీంట్లో వస్తుంది కాబట్టి నాలెడ్జబుల్, మీకు అవేర్నెస్ అనేవి ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేస్తే మీకే బెనిఫిట్. సీ యు అగైన్, గోపీకృష్ణ.